చిరంజీవి నట వారసత్వంతో టాలీవుడ్ కి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ బాబు ఆ సినిమాతో నటుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత మరియు సుస్వాగతం సినిమాలు కళ్యాణ్ కు యూత్ లో మంచి పేరు తీసుకొచ్చాయి. ఆపై ఆయన కరుణాకరన్ దర్శకత్వంలో చేసిన తొలి ప్రేమ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకొని ఆయనకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే తదుపరి చేసిన తమ్ముడు సినిమా పెద్దగా ఆడనప్పటికీ ఆపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బద్రి సినిమా సూపర్ హిట్ ని సొంతం చేసుకుని మరొక హిట్ ని కళ్యాణ్ ఖాతాలో వేసింది. ఇక ఆ తర్వాత ఆయన తమిళ మూవీ ఖుషిని తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. ఎస్జే సూర్య డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో పెద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచి మంచి కలెక్షన్లు సాధించడం మాత్రమే కాక ఆయనకు పవర్ స్టార్ గా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక అప్పటి నుండి పవన్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించారు. అయితే తన తదుపరి సినిమాకు కొంత సమయం తీసుకున్న పవన్ తన ఓన్ ప్రొడక్షన్ మరియు డైరెక్షన్ లో జానీ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇక ఆపై వచ్చిన గుడుంబ శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు ఏవి పెద్ద విజయాన్ని అందుకోలేదు. అయితే అదే సమయంలో ఆయన త్రివిక్రమ్ తో చేసిన జల్సా సినిమా మంచి హిట్ అయ్యి మరొకసారి పవన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన పులి, తీన్మార్, పంజా సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక ఆ తర్వాత ఆయన మరొక్కసారి తన బ్యానర్ మరియు బండ్ల గణేష్ బ్యానర్ అయిన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ దబాంగ్ మూవీ రీమేక్ అయిన గబ్బర్ సింగ్ లో నటించారు. అప్పట్లో ఆ సినిమా సరికొత్త రికార్డ్ ని నెలకొల్పింది. దాని తర్వాత ఆయన చేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు ఫ్లాప్ అయినా మరొకసారి త్రివిక్రమ్ తో ఆయన చేసిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకుంది. వాటి తర్వాత ఆయన చేసిన గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు ఫ్లాప్ చిత్రాలుగా మిగిలాయి. అయితే 2014లో జనసేన పార్టీని నెలకొల్పిన పవన్ ప్రస్తుతం పూర్తిగా రాజకీయాల్లోనే నిమగ్నమయ్యారు. ఇక మొత్తంగా పవన్ మూవీ కెరియర్ ని చూస్తే ఆయన సినిమాల్లో ఎక్కువగా యూత్ కి నచ్చే అంశాలు మరియు సామాజికంగా ఉపయోగపడే అంశాలు కూడా ఉండటం గమనించవచ్చు. ఇక పవన్ మరియు రమణ గోగుల కాంబినేషన్ లో వచ్చిన తమ్ముడు, బద్రి, అన్నవరం మూవీ సాంగ్స్ అప్పట్లో మంచి పేరు సంపాదించాయి. మరి రాబోయే రోజుల్లో పవన్ మళ్ళీ సినిమాల్లోకి వచ్చి ఎంతవరకు తన అభిమానులను అలరిస్తారో చూడాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.